हाय स्टूडेंट्स रीसेंट डेस लो नाकु नंबर ऑफ कॉल्स एम्प्लॉयीज़ नुंचि वस्तुन्नायी सो अंदरिकी ओके समाधानं चेप्पडं कंटे ओक वीडियो चेयडं बेटर अनि नाकु अनिपिंचि वीडियो चेस्तुन्नानु सो एक्कुव मंदि अडिगे क्वेश्चन सार इदि पीक टाइम फर् नोटिफिकेशन कदा इप्पुडु जॉब मानेयडं बेटरेना आर् सडन गा नाकु इप्पुडु ओक आफर् लेटर वच्चिंदि अदि जॉइन अव्वालना लेदा ई रेंडु संदर्भालु चाला वस्तुन्नायि सो दीनिकि नेनु ऑलरेडी ओक वीडियो चेशानु दीनिकि संबंधिंचिंदि फस्ट थिंग असल मानेयला लेदा अनेदी मी डिसिजन ना सजेशन एंटी इंदुलो अंटे आ जॉब मीरु खच्चितंगा मल्ली तेच्चुकोगलिगिन जॉब अयिते मानेयडं मंचिदी एप्पुडु अनेदी मात्लाडतानु इदी मानेस्ते मल्ली ई जॉब रावच्चु राकपोवच्चु अने कंडीशन लो उन्न वाळ्ळु मात्रं मी फाइनेंशियल सिचुएशन्स नि बट्टी मीरु डिसिजन तीसुकोंडि ओके अट्लीस्ट मनकु ओक संवत्सरं पाटु जॉब लेकुंडा उंडगलमु अने सिचुएशन उंटेने मीरु रिस्क तीसुकोंडि ఈ జాబ్ ఇప్పుడు కాకపోతే మళ్ళీ కూడా ఇలాంటి జాబ్ మనం తెచ్చుకోగలను అనే జాబ్ ఏదైనా సరే సాఫ్ట్వేర్ కావచ్చు సైట్ ఇంజనీర్ కావచ్చు ఏదైనా సరే మీ జాబ్ మీరు చేస్తున్నటువంటి జాబ్ మళ్ళీ మీరు తెచ్చుకోగలిగిన జాబ్ అయితే ఈజీగా మానేయొచ్చు ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి ఓకే మరి ఎప్పుడు మానేయాలి అంటే నా సజెషన్ సి న్యూస్ లో చాలా మందికి రేపే నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ అని చాలా చెప్తూ ఉంటారు కానీ మనకు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కి ఖచ్చితంగా టైం ఉండదు అందులో డౌట్ ఏమీ లేదు మనకు అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే అసలు ఉండదు ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయి రివిజన్ కి టెస్ట్ సిరీస్ కి వాడుకోవాల్సిన టైం మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం బిఫోర్ నోటిఫికేషన్ యాక్చువల్లీ మనం ప్రిపరేషన్ అయిపోవాలి సో కానీ ఈ నోటిఫికేషన్ కి ఎంత టైం ఉంది అనేది ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం మనకు బయట పబ్లిక్ లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బట్టి ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం కానీ ఒక ఇంపార్టెంట్ స్టేజ్ ఫైనాన్షియల్ అప్రూవల్ అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఏఎంబీఏ తీసుకోండి ఫైనాన్షియల్ అప్రూవల్ ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ వచ్చిందా రాలేదు కదా సో క్యూలో ఉన్న నోటిఫికేషన్లు ఇంకా ఉన్నాయి సో కంగారేవీ లేదు మనకి ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్ అప్రూవల్ రావాలి వస్తేనే మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు ఖచ్చితంగా తెలుస్తాయి ఎన్ని పోస్టులు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసింది ఆ నెంబర్ని బట్టి మనకు ఎంత అవకాశం ఉంటుంది అనే ఒక క్లారిటీ వస్తుంది సో మానేయాలి అని మీరు డిసిషన్ తీసుకున్న వాళ్ళు ఫైనాన్షియల్ అప్రూవల్ తర్వాత మానేసేయండి సో దట్ అట్లీస్ట్ మనకు ఎంత లేదన్నా ఒక ఫోర్ మంత్స్ అయితే ఉంటుంది అనుకుందాం ప్రిపరేషన్కి నేను ఈ రోజే ఒక పోస్ట్ కూడా పెట్టాను పాస్ట్ నోటిఫికేషన్ లో మనకు రఫ్ గా ఎంత టైం ఇచ్చారు ఆఫ్టర్ ద నోటిఫికేషన్ అని సో దాన్ని చూస్తే మీకు రఫ్ గా అర్థమైపోతుంది ఈసారి ఇంటర్వ్యూస్ కూడా లేవు కాబట్టి ఒక 2.5 మంత్స్ ఆర్ ఈవెన్ 3 మంత్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది మనకి సో 2.5 మంత్స్ ఇప్పుడు కూడా ఒక 1.5 మంత్ వేసుకున్నా ఒక 4 మంత్స్ టైం దాకా మనకి ఈజీగా దొరుకుతుంది సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం 4 మంత్స్ని మనం కేటాయించవచ్చు ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము మీరు ఒకవేళ బయటికి రావాలి అనే డిసిషన్ తీసుకుంటే ఇప్పుడే వచ్చారనుకోండి ఫైనాన్షియల్ అప్రూవల్ మరీ లేట్ అయిపోయింది అనుకోండి మీరు చాలా టైం జాబ్ లేకుండా ఉంటారనమాట ఎందుకంటే 1 ఇయర్ పాటు మీరు జాబ్ లేకుండా ఉండాలి కాబట్టి వీలైనంత ఎర్నింగ్ చేసి పెట్టుకుంటే మీరు కూడా ఫైనాన్షియల్గా కంఫర్టబుల్గా ఈ నోటిఫికేషన్ని ఫేస్ చేయగలరు మీరు ప్రిపరేషన్ టైంలో ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇవన్నీ మీ తల మీద ఉండకూడదు కాబట్టి చెప్తున్నాను ముందే సో బానేయాలి అనుకున్న వాళ్ళైతే ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చిన తర్వాత డిసిషన్ తీసు ప్రిపరేషన్ మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు స్టార్ట్ చేయాలి ఎందుకంటే కాంపిటీషన్ చాలా కాంపిటీషన్ పెరిగింది అంటే నెంబర్ వైజ్ కాదు పెరిగేది ఆ అవేర్నెస్ అనేది చాలా పెరిగింది రాసే ఆ 30,000 మందిలోనే ఇప్పుడు చాలామందికి నోటిఫికేషన్ గురించి చాలా విషయాలు తెలుసు ప్రీవియస్ క్వశ్చన్స్ ఈజీగా దొరుకుతున్నాయి అసలు స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామ్ చాలామందికి అర్థమైంది ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది చాలామందికి తెలిసింది చాలామంది కాంపిటీషన్లో ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు జస్ట్ రాసేవాళ్ళు చాలామంది ఇప్పుడు చాలామందికి చాలా విషయాలు తెలుసు సో చాలామంది కాంపిటీషన్లో ఉన్నట్టుగా కాంపిటీషన్ పెరిగింది తప్ప సంఖ్య వైజ్ చూస్తే మరీ అంత ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ అనేది ఏం లేదు నిజం చెప్పాలంటే అప్పుడు ఎంత రాశారో దాదాపు 5,000 మంది 6,000 మంది ఎక్కువే రాయని బట్ అసలు ప్రాబ్లం ఏంటి అంటే ఆ రాసే వాళ్ళల్లో అవేర్నెస్ ప్రిపరేషన్ రిసోర్సెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ పెరిగింది అని మనం చెప్పొచ్చు కాబట్టి సో మీరు వీలైనంత ఎంప్లాయీస్ మరీ జాబ్ మానేసి జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన హెచ్డబ్ల్యూఎస్ కూడా ప్రూవ్ చేశాను మీరు నమ్ముతారో నమ్మరో ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూ గైడెన్స్కి వచ్చింది జస్ట్ 1 మంత్ ముందు కోచింగ్ తీసుకుంది నా దగ్గర ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది సార్ 1 మంత్ ముందు మీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అసలు ఇంటర్వ్యూ దాకా ఎలా వచ్చానో నేనే నమ్మలేకపోతున్నాను అని సో అలాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి మ్యాజిక్స్ ఒకటి నెగిటివ్ లేకపోవడం కూడా ఒక కారణం సి ప్రతి నోటిఫికేషన్లో వీడికి జాబ్ వచ్చింది ఏంటి అని ఆశ్చర్యపడే వాళ్ళు వీడికి జాబ్ రాలేదండి
ఆశ్చర్యపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వీడికి వచ్చింది ఏంటి, వీడికి రాలేదేంటి అనేవాళ్ళు ప్రతి నోటిఫికేషన్లో ఉంటారు. సో ఎవరికి జాబ్ వస్తుంది ఎవరికి జాబ్ రాదు అనేది ప్రిడిక్ట్ చేయడం చాలా చాలా కష్టమైన పని. సో ఎంప్లాయీస్ మాత్రం పర్టికులర్గా నేను నన్ను కంటిన్యూగా క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో గవర్నమెంట్ జాబ్ మీ ఎయిమ్ అయితే ఇది, అందరూ గవర్నమెంట్, అందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలంటే కుదరదు. రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ నా ఫ్రెండ్ ఒకడు మ్యారేజ్కి పిలిచాడు, జిహెచ్ఎంసీలో ఏఈగా చేస్తున్నాడు. వాడిని అడిగా ఏం రా ఇంత లేట్గా పెళ్ళి సెట్ అయిందే గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యండి అంటే, వాడు ఒక లాజిక్ చెప్పాడు నాకు, నేను వినలేదు రీసెంట్ డేస్లో. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, జాబ్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు పెద్ద మ్యాటర్ ఏం కాదు, సాఫ్ట్వేర్లో జాబ్స్ ఈజీగా వస్తున్నాయి రిలేటివ్లీ ముందు కంటే, కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి జాబులు. ఏడబ్ల్యూ కంటే ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూర్ జాబ్ అన్నట్టు ఉండేది, కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు జాబ్ మానేయగానే 1-2 మంత్స్లో ఇంకో జాబ్ దొరికేస్తుంది. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో మన లైఫ్ని కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా అమ్మాయిలు గవర్నమెంట్ జాబ్కి రిలేటివ్గా కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా నీకు తెలియదు, కోవిడ్ తర్వాత కొంచెం మైండ్ సెట్ మారింది అని చెప్పాడు. మరి ఇందులో వాస్తవం ఎంతుందో నిజంగా నాకు కూడా తెలియదు. సో నెక్స్ట్ మంతే ఉన్నట్టుంది వాడు మ్యారేజ్. సో అది ఒక విచిత్రమైన విషయం నాకు తెలుసు. అంటే నేను కూడా పర్టికులర్గా ఇప్పుడు ఐ బిలాంగ్ టు కమ్యూనిటీ కాల్డ్ వైశ్య. సో వైశ్య కమ్యూనిటీలో అమ్మాయిలకి చాలా డిమాండ్ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ నేను ఐఓసీఎల్ మానేసినప్పుడు మా డాడీకి ఫస్ట్ విపరీతమైన కోపం ఎందుకు వచ్చిందంటే, ఇక వీడికి పెళ్లి చేయడం నా వల్ల కాదు, వీడు జాబ్ మానేశాడు. ఆల్రెడీ మా డాడీ కొన్ని సంబంధాలు లైన్లో పెట్టుకొని ఉన్నాడు, మా వాడికి ఐఓసీఎల్లో జాబ్ ఉంది అన్నట్టు. నేను మా డాడీకి షాక్ ఇచ్చానమాట, కొద్ది రోజులాగి ఇంకొక షాక్ ఇచ్చా లవ్ మ్యాటర్ గురించి. సో అది మన స్టోరీ. సో నాకు అట్లా సెట్ అయిపోయింది లక్కీగా. అంటే ప్రైవేట్ జాబ్, అంటే గవర్నమెంట్ జాబ్ మీద అంత మోజు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రైవేట్లో కూడా చాలా మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి, మంచి గ్రోత్. ఈవెన్ ప్రైవేట్ డిజైన్ ఫీల్డ్లో కూడా రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఒక స్టూడెంట్ నాకు కాల్ చేశాడు, సమ్ రోడ్ డిపార్ట్మెంట్ డిజైన్లో ఉన్నాను, ఎయిర్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సంథింగ్, కరెక్ట్ గుర్తులేదు. సో ఆల్రెడీ తనకి ఏడబ్ల్యూ కంటే ఎక్కువ సాలరీ వస్తుంది అండ్ వెరీ వెల్ సెక్యూరిటీ ఎంఎన్సీ కంపెనీలో చేస్తున్నాను, మరి ఏడబ్ల్యూకి ప్రిపేర్ అవ్వచ్చా, సాటర్డే సండే ఇంకా హాలిడే కూడా ఉంది అని అంటున్నాడు. సో అలాంటి సివిల్ జాబ్స్ కూడా ఉంటాయి కొన్ని, బట్ వెరీ రేర్. సో అలాంటి వాళ్ళు ఏడబ్ల్యూ వచ్చినా రాకపోయినా సెక్యూర్ లైఫ్ ఉంది, మంచి పే ఉంది అంటే ఆబ్వియస్లీ ఒకటి. బట్ గవర్నమెంట్ జాబ్లో మేజర్ ఏంటంటే సొసైటీలో ఒక రెస్పెక్ట్, బట్ దానికి మధ్య జనాల్లో కూడా బయటవాడు ఏమనుకుంటాడు అనేది, అట్లీస్ట్ సిటీలో అయితే చాలా తగ్గిపోయింది. వాళ్ళ లైఫ్ వరకు వాళ్ళు హ్యాపీగా ఉండడానికే చాలామంది ట్రై చేస్తున్నారు, అట్లీస్ట్ ఆఫ్టర్ కోవిడ్ మనం అది క్లియర్గా గమనించవచ్చు. సో అదే ఆ ఫ్యాక్టర్. సో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబే కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే మేమున్న జాబ్ మానేస్తాము, మాకు సొసైటీలో గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంత కట్నం వస్తుంది, ఇంత రెస్పెక్ట్ వస్తుంది, గెజిటెడ్ ఆఫీసర్ అనే ఒక స్థాయి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ మానేయాలని మీరు డిసిషన్, ఒకవేళ మీ జాబ్ బాగుంది కంటిన్యూ చేద్దాం ఏదో ఏడబ్ల్యూ ట్రై చేద్దామని చేసినా ఓకే నో ప్రాబ్లం. ఒకవేళ మీరు జాబ్ మానేయాలనుకుంటే మాత్రం నా పర్టికులర్ సజెషన్ అయితే ఎన్ని ఫైనాన్షియల్ అప్రూవల్ వస్తాయో చూద్దాం, చూసిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు ఆ జాబ్ రాకపోతే చాలా సఫర్ అవుతారు, మంచి ప్యాకేజెస్ ఉన్నాయి కాబట్టి. పర్టికులర్గా సివిల్ ఫీల్డ్ వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళకైతే ఒకటి పోతే ఒకటి వస్తుంది, కానీ సివిల్లో పర్టికులర్ ఈ డిజైన్ ఫీల్డ్లో ఇలాంటి వాటిల్లో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు మానేస్తే మళ్ళీ మంచి పొజిషన్ దొరకడానికి చాలా టైం పట్టవచ్చు. సో అలాంటి వాళ్ళు పర్టికులర్గా కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకోండి. అండ్ ఎనీవే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.